రక్షణ రంగ ఉత్పత్తులకు తెలంగాణ పర్యావరణ హిత కేంద్రంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదిబట్టలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. ఇన్నోవేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బోయింగ్, ఎయిర్బస్, యూటీసీ, సిపిఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ కు తరలివస్తున్నాయని తెలిపారు. World-class acceptable qualities, I would argue, is no mean achievement. Of doing various systems, components, and it is indeed a pleasure. హైదరాబాద్ లో మొత్తం 3 ఏరోస్పేస్ పార్కులున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే భాగ్యనగరంలో ఏరోస్పేస్ విడి విభాగాల తయారీ కంపెనీలు ఉన్నాయని, ఇప్పుడు బోయింగ్ ఫెసిలిటీ సెంటర్ కూడా ప్రారంభమైందన్నారు. ఈ కేంద్రం ద్వారా అపాచీ హెలికాప్టర్స్ కి విడి విభాగాలు తయారవుతాయని తెలిపారు. హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ బాగుందని వెల్లడించిన మంత్రి తెలంగాణలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయాలని మరోమారు కేంద్ర రక్షణ శాఖ నిర్మలా సీతారామన్కు మంత్రికి విజ్ఞప్తి చేశారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు తెలంగాణ పర్యావరణ హిత కేంద్రంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదిబట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. ఇన్నోవేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బోయింగ్, ఎయిర్బస్, యూటీసీ, సిఎంఎం ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ కు తరలివస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో మొత్తం 3 ఏరోస్పేస్ పార్కులున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే భాగ్యనగరంలో ఏరోస్పేస్ విడి విభాగాల తయారీ కంపెనీలు ఉన్నాయని, ఇప్పుడు బోయింగ్ ఫెసిలిటీ సెంటర్ కూడా ప్రారంభమైందన్నారు. ఈ కేంద్రం ద్వారా అపాచీ హెలికాప్టర్స్ కి విడి విభాగాలు తయారవుతాయని తెలిపారు. హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ బాగుందని వెల్లడించిన మంత్రి తెలంగాణలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేయాలని మరోమారు కేంద్ర రక్షణ శాఖ నిర్మలా సీతారామన్కు మంత్రికి విజ్ఞప్తి చేశారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.